జన్మదినోత్సవం. ఆయన భారతదేశంలో మొట్టమొదటి మానవ వనరుల వికాస శాఖ నిర్వహించారు, అంటే హ్యూమన్ రిసోర్సెస్ డెవలప్మెంట్ మినిస్టర్. హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ మినిస్టర్గా పదవి బాధ్యత నిర్వహించారు. అంతకుముందు మానవ వనరుల వికాస మంత్రిత్వ శాఖ అనేది ఉండేది కాదు, దానికి వేరువేరు శాఖలు ఉండేవి. విద్యాశాఖ, విద్యాశాఖ, పాఠశాల విద్యాశాఖ, అలాగే వేరువేరు శాఖలు, సాంస్కృతిక శాఖ, ఇలా వేరువేరు శాఖలు ఉండేవి. అనేక రకాల శాఖలను కలుపుతూ మానవ వనరుల వికాసం కోసం మంత్రిత్వ శాఖని ఏర్పాటు చేయడం జరిగింది. దాన్ని హ్యూమన్ రిసోర్స్ మినిస్ట్రీ అంటారు, హెచ్ఆర్డీ మినిస్ట్రీ. దానికి రాజీవ్ గాంధీ గారు, పి నరసింహారావు గారికి ఉన్న తెలివితేటల్ని, ఆయనకున్న అద్భుతమైన మేధాశక్తిని, జ్ఞాన సంపదని గుర్తించి ఆయన మంత్రిగా నియమించడం జరిగింది. ఆయన అద్భుతమైన మేధాసంపత్తి కలిగిన వ్యక్తి. ఆయన జన్మదినోత్సవం రోజున ఈయన ఈరోజు నేడు ఇక్కడ ఆయన సమాధి దగ్గర ఆయనకి నివాళులు అర్పించడం. ఆయన అపర చాణక్యుడు, గొప్ప డిప్లొమాట్,